హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. దేవుడు ప్రతి చోట కనిపించడు, అందుకనే మనందరికీ అమ్మని సృష్టించాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ టాలెంట్ ప్రతి చోట ఉండదు, అందుకనే బందర్ బుల్లోడు ఎంటర్టైన్మెంట్ని సృష్టించాడు అనమాట. సో విస్సా ఛానల్, రాజ్ మ్యూజిక్ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ని సృష్టించింది. బా, దేవుడు ప్రతి చోట ఉండడు, అందుకని అమ్మను సృష్టించాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రతి చోట ఉండదు, అందుకే రాజ్ మ్యూజిక్ ఛానల్ సృష్టించబడింది. బా, ఏముంది ఇది? ఇలాంటివన్నీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అండ్ అలాగే పూరి జగన్నాథ్, పెద్ద పెద్ద ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి. అప్పుడప్పుడు నాలంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. సో కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్పేలాగానే, సీతను గెలిచింది శ్రీరాముడు, అర్జునుడిని గెలిపించింది శ్రీకృష్ణుడు. అలాగే మిమ్మల్ని అందరినీ గెలిపించేది, మీ మనసు గెలిచేది వన్ అండ్ ఓన్లీ బందర్ కా బాద్షా, బందర్ బుల్లోడు వచ్చేసాడు. ఇంకా షో మామూలుగా ఉండదు, గ్రాముల్లో కిల్లుల్లో కాదు, మనం సరదాగా ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో ఇద్దామన్నమాట. సారీ, ఓకే, ఎస్. సో త్వరలో మనకి జనవరి 26 వస్తుంది, అంటే రిపబ్లిక్ డే. చాలామంది కొంతమంది బయటికి వెళ్ళి అడిగితే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కూడా తేడా లేదు అంటే, అది వాళ్ళ తప్పు కూడా కాదు. బేసిక్గా మనం చెప్తే, అందుకే చిన్నప్పుడు నాకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, చెప్తేనే కదా తెలిసేది. అలాగే రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి జనవరి 26, ఆ రోజు కూడా మన సెలబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట దానికి సంబంధించి. సో ఫస్ట్ లక్కీ కాలర్, లక్కీ కాలర్తో మాట్లాడదాం. సో అబ్బాయ, అమ్మాయ, ఎవరు? హలో, హలో, హాయ్. అబ్బాయి కదా, అమ్మాయి కదా, ఆంటీ గారు అనుకుంటా. హలో, హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. వనక్కం అండి. వనక్కం. ఆదాబ్ అండి. సలాం అలైకుం అండి. సలాం అలైకుం. చాలా బాగుంది, ఇంక నీకు రావు ఆపేసి. ఓకే మేడం, మీ పేరు? లత. లత ఎక్కడి నుంచి? తిరుపతి. తిరుపతి ఫస్ట్ టైమా కాల్ చేయడం? ఇంతకుముందు చేసినట్టున్నారా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారు లత గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. అవును, హౌస్ వైఫ్కి హోమ్ మేకర్కి తేడా ఏంటి? హోమ్ మేకర్ అంటే వేరు, హౌస్ వైఫ్ అంటే వేరు అనుకుంటా కదా. ఊరికే అన్నాను, రెండు ఒకటే. సరే లత గారు, పిల్ల ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో మీ వారితో సినిమాకి వెళ్ళి ఉంటారు కదా? వెళ్తారు. ఎన్ని సినిమాలు చూపించుంటారు ఆయన? అబ్బా, 15 సంవత్సరాల్లో సండే సండే అంటే నెలకి 4 సండేలు చెప్పిన వేసుకున్నా, సంవత్సరానికి 12 x 4 48 సంవత్సరానికి 48 సినిమాలు అంటే 12 సంవత్సరాల్లో 48 x 12 480 ప్లస్ అయ్యొక 24, 48 + 24 = 240 అంటే ఎంత అవుతుంది? అంతే అంటే 500 దాటి మొత్తానికి 600 సినిమాలు చూసారు మీరు. బందర్ బుల్లోడ అంటే మరి అంతే, బందర్ పేరుని ఎక్కడికో తీసుకెళ్ళాలని మా ఊరి పేరు అది. మేడం కదా, అంతే 600 సినిమాలు చూసారు మీరు ఇప్పుడు దాకా. సరే, మీరు చూసినవి కూడా నేను చూసుండకపోవచ్చేమో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను హీరో పేరు చెప్పంగానే ఆ హీరో పేరుతో ఉన్న డైలాగ్ చెప్పాలి, ఆ సినిమాలో ఉన్న డైలాగ్. ఓకేనా? హీరో పేరు చెప్తాను, ఓన్లీ మీరు ఆ హీరోకి సంబంధించిన డైలాగ్ చెప్పాలి. అంతే అంతే అంతే, సింపుల్. ఓకేనా? సంపూర్ణేష్ బాబు. సరే వద్దులే, మీకు ఇష్టమైన హీరో దగ్గర నుంచి వద్దా. అయితే చిరంజీవి గారు. వాయిస్ వాయిస్ వినబడట్లేదు, కొంచెం నీట్గా చెప్పాలి డైలాగ్. వామో, ఓకే. మహేష్ బాబు.
ఆవిడే లత. మట్టి పండుగ లత కాదా? సరే, అల్లు అర్జున్. అల్లు అర్జున్ తగ్గేదేట. ఆ తగ్గేదేల. ఓకే, ఇంకా వెంకటేష్. అర్థం కాలే. ఫ్రస్ట్రేషనా? ఓహో, అంతేగా అంతేగా. ఓకే, ఇంకా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చెప్పండి. లత గారు మిగతాదంతా మామూలుగా చెప్పలేదు తెలుసా మీరు? నాకు తెలుసు సార్ మిమ్మల్ని బాగా సినిమాకి తీసుకెళ్తున్నారని. సరే, మొత్తానికి ఏమో ఇంకా చాలా అయితే మీతో గేమ్ ఆడడం చాలా బాగా ఆడుతున్నారు తెలుసా మీకు? ఇంట్లో పెత్తనం మీదా సార్దా? ఆబ్వియస్లీ ఇంత డైలాగులు చెప్పిన తర్వాత ఆయన బెండ్ అవ్వాల్సిందే మీకు. సరే లత గారు, ఈ 12 సంవత్సరాల జర్నీలో మీ సార్కి మీకు వింటున్నారా? ఏదైనా బయట ఊరు వెళ్ళారా? ఏమన్నా సపరేట్గా మీ ఇద్దరే? ఓం. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం? అన్నవరం వెళ్ళారు. ఎందుకు సత్యనారాయణ స్వామిని? అలా కాదు, మీ ఇద్దరే కలిసి ప్రశాంతంగా కూల్ గా వెళ్ళిన ప్లేస్. మొన్నార్క్ అంటే అక్కడ మొన్నార్క్ లో ఏదో టెంపుల్ కూడా ఉంటది కదా? ఎవరు ఆయన పేరేంటి? వినాయకుడు. ఎస్ ఎస్, మొన్నార్క్ లో కూడా వినాయకుడు. అవును, ఇక్కడ కూడా, ఇక్కడ మనకి కాణిపాకం ఎలాగో అక్కడ కూడా ఉన్నారు. ఓకే, అక్కడికి వెళ్ళారనమాట. సరే, సార్ని కాసేపు ప్రేమగా సార్కి ఒక ముద్దు పెట్టండి. ముద్దే, ఆయన పేరు చెప్పి పెట్టండి. 100 రూపాయలు 100 రూపాయలు రీ. అబ్బో, యూ నాటి అత్తమ్మా. శుభం, చాలా బాగుంది. సరే, కార్డ్ కోరుకోండి. ఏ కార్డ్ కావాలి? కోరుకోండి. అబ్బా, ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. ఏంటో బందర్ అదృష్టం చేసుకుంది అనిపిస్తుంది తెలుసా ప్రతిసారి నేను పుట్టినందుకు. ఓకే, ఏ కార్డ్? ఏ కార్డ్? బేసిక్గా నాకు స్కూల్లో కానీ ఏదైనా కానీ లాస్ట్ను కూర్చుని ఏదైనా చూడడం అంటే ఇష్టం నాకు, సినిమా అయినా ఏదైనా. కావాలా లాస్ట్ కార్డ్ కావాలా? ఏ కార్డు కావాలి? లాస్ట్ కార్డ్ అయితే చాలా కష్టం, మరి ముందే చెప్తున్నాను. మళ్ళీ జోకర్ వస్తే నన్ను తిట్టుకోవద్దు. సరే, మీరు అంటున్నారు కాబట్టి ఓం లతాయ నమః. ఎస్, ఓకే, మీకు కార్డ్ తీశాను. మీరు గెలుచుకున్నారు రూపాయి. ఓకేనా? ఏంటి రూపాయి అనగానే సౌండ్ ఆఫ్ అయింది. లత గారు, లత గారు 50 రూపాయలు వచ్చినాయి. మీకు రూపాయి అనుకున్నారు, ఫోన్ పెట్టేశారు. చూసా ఎంత ప్రేమగా మాట్లాడి బందరు బుల్లడని రూపాయి అనగానే సౌండ్ ఆఫ్ చేశారు. డబ్బులకి వెలకట్టకండి నన్ను, నేను మీ మనిషిని. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి.
కానీ ప్రేమ ఆప్యాయత అనుబంధాలు ఆ జర్నీ ఆ స్వీట్ కెమిస్ట్రీ ఎప్పటికీ ఉండిపోయింది అది. ఓకే బాగుంది లత గారు, మీకు 50 రూపాయలు వచ్చినాయి, చెక్ చేసుకోండి మీ గూగుల్ పే ఫోన్పేలో 50 రూపాయలు పడిపోతాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ని బాగా చూసుకోండి, కరోనా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మీరు ప్రతి సండే 100 సంవత్సరాల పాటు మీరు ప్రతి మూవీకి వెళ్ళాలని చెప్పి ముసలోళ్ళు అయిపోయినా 99వ సంవత్సరం కూడా మీరు ఇలా కర్రీలా పట్టుకుని ఏమయ్యా వినబడుతుందా అనాలి మీరు సార్ని. ఓకేనా, చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ లక్కీ కాలర్, లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, ఎవరండి? దేవి, దేవి గారు, దేవి గారు నిన్న మొన్న అమొన్న చేసినట్టున్నారు కదా, కాల్ కలుస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నారండి మాకు. ఇది ఒరిజినల్ డూబుల్? అలా ఏం లేదా? అలా ఏం లేదు. ఎక్కడ ఎక్కడి నుంచి అన్నారు, మర్చిపోయాను నేను. ఈస్ట్ గోదావరి. సరే దేవి గారు, నేను ఒక పాట కాదు, నేను ఒక హీరో పేరు చెప్తాను, ఆ హీరోకి సంబంధించిన ఒక డైలాగ్ చెప్పాలి. ఓకే రెడీ, కమాన్. ఓకేనా, నాగార్జున గారు. అవునండి, పక్కన పక్కన అడుగుతున్నారు బాబు. సుర్రు సుమ్మ అయిపోద్దా? ఓకే, ఎన్టీఆర్, ఎన్టీఆర్ గారు, జూనియర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. కమాన్ చెప్పండి. మరి చెప్పకపోతే ఎలా, పాట పాడండి అయితే. బో మనం మరి దేవి గారు, పొట్టోడు పొట్టోడు కాదమ్మా, బుడ్డోడు బుడ్డోడు. అది నా గురించే, బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు కూడా తీసుకొడతా. అలా పిలవాలంటే ఆడికి ఓ రేంజ్ అయిన ఉండాలి, లేకపోతే ఆడు నా అభిమానం అయినా అయి ఉండాలి. హలో, బాగున్నారా? అందరూ మంచిగా ఉన్నారా? సరే ఇప్పుడు మోహన్ బాబు గారు డైలాగ్. మోహన్ బాబు గారు నా రూటే సపరేటు. అవునండి అవునండి. ఏంటంటే అట్లే ఈస్ట్ గోదావరి జిల్లాలో అంటే ఎలా ఉండాలి, ఆ చమత్కారం ఏది, ఆ భాష ఏది, ఆ యాస ఏది. సరే ఓ పాట పాడండి, కమాన్ ఓ పాట పాడేసేయండి. అవునండి పాటే అండి. ప్రేమ వెన్నెలా. డాన్స్ బాగా చేశాను నేను, కుచ్చిని కూడా. ఏదో లారెన్స్ కుచ్చిని కూడా డాన్స్ చేస్తాడు చూడు, ప్రభుదేవ కూడా కుచ్చిని అలా నేను కూడా చేస్తున్నట్టుంది కదా. కాళ్ళు మంచిగానే ఉన్నాయి, మంచి కాళ్ళు. హలో, సరే కార్డు తీస్తున్నాను దేవి గారు. ఏ కార్డు కావాలి కోరుకోండి. అబ్బా నేను అసలు క్లూ ఉన్నాను, నేను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తే క్లూ ఇస్తాయి, కార్డు అయితే మీరే కోరుకోవాలి. మీరే కోరుకోవాలి కార్డు. ఫస్ట్ 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 తీసా, ఇంకా అనుకోవడాలు ఏముండవు. 5 రూపాయలు వచ్చినాయి, ఎందుకంటే నన్ను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తే నేను కూడా ఇంప్రెస్ అయ్యి, ఇంప్రెస్ ఇప్పుడు బిగ్ బాస్ ఇంప్రెస్ అయితేనే కదా, బిగ్ బాస్ విన్నర్ అయ్యేది, టైటిల్ విన్నర్. అలాగే ఇక్కడ నేను కూడా అంతే, మా ప్రజలు కూడా అంతే అనమాట. దేవి గారు ఇలాగే షో చూస్తుండండి, అప్పుడప్పుడు కాల్ కూడా చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్, లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, హాయ్ చెప్పండి. డూడ్, హాయ్ డూడ్, ఎవరు?
అన్నా కొంచెం కొంచెం కూల్గా మాట్లాడవా అన్నా. ఆ హలో, మీ పేరు? ఓకే, రాజమండ్రా. ఓకే, ఏం చేస్తుంటారు? ఓకే సరే, వెళ్దామా మనం గేమ్లోకి? వెళ్ళిపోదామా? లే, నీ వాయిస్ నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. గేమ్లోకి వెళ్ళొద్దు, కానీ ఇప్పుడు ఏం చేస్తుంటావు చెప్పు, నాకు క్లారిటీ చెప్పు. ప్రస్తుతం అయితే పాలు ఫిల్టర్ అవుతూ ఆడుతూ ఉంటాను. క్రికెట్ ఆడుతుంటావా? ఫ్రీ ఫైరా? ఓ, నా బ్యాచ్ నువ్వు కూడా. పబ్జి తీసావా ఏంటి? పబ్జి వస్తుంది ఇన్స్టాల్లోకి వెళ్ళి పబ్జి అని కొడితే అక్కడ లింక్ ఉంటుంది, దాని నుంచి అది విపిఎన్ నాకు తెలుసు, అది డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది కదా పబ్జి. ఫ్రీ ఫైర్ అన్నమాట. ఓకే, చిన్నపిల్లలకి ఏం, ఫ్రీ ఫైరా పబ్జియా? ఎవడి గేమ్ ఆడి గొప్ప అంటావు? ఏయ్, ఇది డైలాగ్ అంటే. ఇప్పుడు పేరు చెప్పు నాకు, నీ పేరు అర్థం కాలే. వెంకటేష్. అది ఇప్పుడు వాయిస్ చాలా కూల్ గా ఉంది వెంకటేష్. కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేసుకో నీ వాయిస్, మరి నాకు కూడా వినపడట్లేదు. సరే, నీకు నార్మల్ గా నీ హాబీస్ ఏంటి? ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇస్తూ ఉంటావు అన్నిటికి కనెక్షన్? వస్తాయా మరి, వెలుగుతుందా కనెక్షన్ ఇచ్చినప్పుడల్లా? ఎందుకలేదు, కనెక్షన్ ఇస్తే, కనెక్షన్ ఇవ్వడం ఆలస్యం, ఇస్తే వెలుగుతానే ఉంటుంది. ఏం చదువుకున్నావు? అచ్చా, ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఐటీఐ అంటే కష్టం కదా. అదే, ఇలా కాలేజ్ కాకపోయినా కాలేజ్ బయట పునుగులు, అదే పునుగులేసే బండి సందులో కానీ అట్ సైడ్. వెంకటేష్, సిగ్గుపడుతున్నాయండి, గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగేసరికి. గేమ్లోకి వెళ్ళి నడవనా? నడిస్తే మరి షో జరగదు, మరి నడిస్తే షో జరగదు. సరే సరే సరే, ఏ కార్డు కావాలి? ఆ గేమ్లోకి వెళ్ళాలి కదా. సరే వెంకటేష్ గారు, వెంకటేష్ డైలాగ్ చెప్పు. హీరో వెంకటేష్ డైలాగ్ చెప్పు. ఏం తెలీదా? షో కాన్సెప్ట్ చూస్తున్నావు, మరి కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు నేను హీరో పేరు చెప్పంగానే నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి నాకు. ఒక్క అలా అందరూ అన్ని హీరోలు వస్తారు, అందరు డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి, చెప్పకపోతే టాస్క్ ఉంటుంది. సరే, అల్లు అర్జున్. సౌండ్ తగ్గించరా, వయసు ఆడవుతున్నారు బాబు. ఎవడరు బాబు, సౌండ్ తగ్గించమని చెప్పు. మంచిది చెప్పు. ఓకే, అల్లు అర్జున్. సరే, నీ ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. యస్, సూపర్. నెక్స్ట్ చిరంజీవి గారు. అంతసేపు ఆలోచించారండి సార్. చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు సార్, అవునా? సరే, ఓకే, ఓ పాట పాడేసి గేమ్లోకి వెళ్దాం. పాటలు రావు, డైలాగులు రావు, నా షో. హలో, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? మీరా? అమ్మాయి. అబ్బోచ్చు, ఎవరు మరి? అమ్మాయి కాదా? ఫోన్ ఇంత ముందు నాతో మాట్లాడారా? ఓకే, టాటూ వేయించుకుంటా అన్న అమ్మాయి నువ్వేనా?
నిన్నే నిన్నే యూట్యూబ్ లో నిన్నే మొన్న చూసుకున్న వాళ్ళు టాటూ కూడా రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఉంటుంది నీ పేరు. చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ పేరు ఫస్ట్ లెటర్ చెప్పండి. చెప్పేస్తా. చాందిని. ఎస్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చావు అనమాట. ఇప్పుడు గుర్తొచ్చావు చాందిని. సరే గేమ్ లోకి వెళ్దామా? పక్కన ఎవరు? మీ తమ్ముడా మీ అన్నయ్య? బాబాయా? ఓకే సరే చెప్పు. ఏ కార్డు కావాలి? చెప్పండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కార్డ్స్ ఉన్నాయి. ఏది కావాలి త్వరగా? సెకండ్ వన్నా? బా ఆయనే కోరుకున్నాడా? ఆహా ఎవరు? బుల్లమ్మయా? బుల్లమ్మయా? ఓకే ముందు కార్డు కార్డు తీస్తున్నా. కార్డు తీసాక కూడా మాట్లాడతానంటే మాట్లాడతాను సరేనా? రెండో కార్డు తీసేసాను ఆల్రెడీ. నాకు సంబంధం లేదు ఇది. మీరే మీరే కోరుకున్నారు. అయ్యయ్యో ఇప్పుడు మాట్లాడిద్దా బుల్లమ్మాయి? అది ప్రేమ అంటే అది బుల్లమ్మాయి. ఓకే సరే ఇవ్వు బుల్లమ్మాయికి. బుల్లమ్మాయి బుల్లమ్మాయి కొంచెం కొంచెం స్లోగా మాట్లాడు. బుల్లమ్మాయి ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బుల్లమ్మాయి. ఆరోగ్యం జాగ్రత్త, బాగా చూసుకో. వెంకటేష్ గారిని కూడా బాగా చూసుకోండి సరేనా? నెక్స్ట్ లక్కీ కాలర్, లక్కీ కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి. హాయ్. ఎవరు? బాలాజీ. బాలాజీ లార్డ్ వెంకటేశ్వర స్వామి బాలాజీ గారు. చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి. హైదరాబాద్కి వచ్చి మామూలుగా ఏ ఊరు ఉంది? ఎక్కడ? చిత్తూరా? నేను నిజంగా ఏదైనా ఊరు రాలేదంటే అది చిత్తూరే. చిత్తూరు ఇప్పుడు దాకా నేను రాలేకపోయానబ్బా. వెంకటేశ్వర స్వామికి వివాహం జరిగిన ఊరు. ఓహో వెంకటేశ్వర స్వామికి అక్కడే నా వివాహం జరిగింది. నారాయణవరం. అక్కడి నుంచే కదా ఆయన వడ్డీ కాసులు పడయ్యాడు. అమ్మవారికి అక్కడ వివాహం జరిగింది. అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి. అవును చిత్తూరు. అదే ఊరా మీది? అమ్మవారి. అవును. ఓకే కళ్యాణం జరుగుతుందా మరి అక్కడ? మరి మీ ఊర్లో కూడా స్వామివారిది? కరోనా వల్ల ఇప్పుడు కొంచెం బయట వాళ్ళు లేరు. ఓకే నార్మల్ గా చేస్తారు. సాక్షాత్తు అమ్మవారి స్వామికి అమ్మవారికి అక్కడ వివాహం జరిగిందా. వెరీ గుడ్. ఊరి పేరేంటి మళ్ళొకసారి చెప్పు. నారాయణవనం. నారాయణవనం. వనం. నైస్ నైస్ నేమ్. గుర్తుపెట్టుకుంటా ఈసారి చిత్తూరు డిస్ట్రిక్ట్ నారాయణవనం. అలా అప్పుడప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి మా సరౌండింగ్. ఓకే ఏం చేస్తుంటావు కాక? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళావా? అవును. ఓకే పాస్ అయ్యావా ఇంటర్? మీరు టెన్త్ పాస్ అయ్యారా? నేను టెన్త్ మూడు సార్లు. బాలాజీ నేను ఇంటర్ రెండు సార్లు. రెండు సార్లు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓహో అలా వచ్చావా ఇంటర్? ఒక్కొక్క ఇయర్ రెండు సార్లు అనుకున్నాను. సరే బాలాజీ గర్ల్ ఫ్రెండ్ ఉందా డిగ్రీలో? లేదు. లేదు ట్రై చేస్తున్నావు మరి? లేదు. ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నావు పోనీ? ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నావా అంటున్నా. మనకంటూ ఒకరిని పెట్టేసింటారన్న దేవుడు. మనకంటూ ఒకరిని పెట్టేసింటారు ఇంకా మన అంతే అబ్బా. మళ్ళీ చెప్పు ఒకసారి. ఎలర్ట్ ఉంటారు మహోల్. నేను కూడా ఎలర్ట్ ఉంటా. మనకంటూ ఒకరిని దేవుడు ఆల్రెడీ పెట్టేసింటారు మనం ఎందుకు ఎత్తుకునేది. ఇప్పుడు ఏదో మ్యూజిక్ వస్తాను. అవునవును ఆర్ఆర్ల అనమాట జబర్దస్త్ లాగా. నైస్ వెరీ గుడ్. నిజంగా మనకంటూ ఒకరిని సెట్ పెట్టేసి ఉంటారు. సరే ఓకే గేమ్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఒక హీరో పేరు చెప్తాను, నువ్వు వెంటనే డైలాగ్ చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు.
సింహం ముందు కాదు, సింహం ముందు కాదు. సాయి కుమార్ గారు చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించిన మూర్తిమాలు అయితే కనిపించిన నాలుగో సింహమే పోలీస్. హరికృష్ణ గారు ఎవరు మాట వినడు? ఓకే మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉందో రప్పాడి చేస్తా. ఓకే రజనీకాంత్ గారు చెప్పు భాష, ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే. పందులే గుంపులుగా వస్తాయి, సింగిల్గా వస్తాయి. సూపర్, ఇది ఈ డైలాగ్ కోసం వెయిట్ చేశాను. సూపర్ మచ్చా, చాలా బాగా ఆడావు. సరే గేమ్లోకి వెళ్దామా? ఏ కార్డు కావాలి కోరుకో, మరి కోరుకో రాజా, కోరుకో రాజా. నాలుగు కార్డ్స్ ఉన్నాయి రాజా, ఏ కార్డు కావాలి? నేనే ఇవ్వాలా? నేనైతే ఎప్పుడు చివరి కార్డు తీస్తానమాట. చివరి కార్డులో అయితే నాకు చాలా మంచి లక్కీ నెంబర్ ఉండొచ్చు. బట్ నువ్వు కోరుకో, నన్ను నమ్ముకోకు. నమ్మకమా? సరే షికార్. ఓకే 25 రూపీస్ వచ్చినాయి మచ్చా. ₹25 హ్యాపీయా? తర్వాత పక్క 100 రూపాయలు ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండేనే అందరు కూడా, మన షో టైం అయిపోయింది. మన షో టైం అవగానే ఎక్కడి నుంచి నేను గేట్ దాటి పంపి పోకపోతే తంతారని మాట నన్ను ఇప్పుడు. సో అందుకని మనం బయటికి వెళ్ళిపోవాలి ఆశీషన్. సో వన్స్ అగైన్ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ మ్యారేజెస్ జరుపుకుంటారో వాళ్ళందరికీ మా టీం అందరి తరపు నుంచి కూడా స్పెషల్లీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా మిమ్మల్ని అందరినీ విష్ చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. సో రేపు మళ్ళీ మిమ్మల్ని అందరినీ వచ్చి ఇలాగే ఎంటర్టైన్ చేస్తాను. అండ్ లేన్, మన షో టైం అయిపోయింది కాబట్టి రేపు రేపటి వరకు వెయిట్ చేయండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యాంకర్ విజయ బాలు తాల్లా. జై హింద్.